హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు సో స్టూడెంట్స్ స్కాలర్షిప్కి సంబంధించి ఇదివరకే మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసుకున్నాం అంటే ఫ్రెష్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి రెన్యువల్ ఎలా అప్లై చేయాలి అందులో సెట్ వాళ్ళు నాన్ సెట్ వాళ్ళు అంటే పాలి సెట్ రాసిన వాళ్ళు కావచ్చు లేదా నాన్ సెట్ రాసిన వాళ్ళు ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలో చెప్పుకున్నాము అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు డిగ్రీ స్కాలర్షిప్ ఎలా చేయాలి దానికి సంబంధించిన వీడియో చేయండి అని అడుగుతున్నారు అంటే డోర్స్ ఐడి ద్వారా డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్న వారు ఈ అప్లికేషన్ ఎలా చేయాలని అనమాట సో దానికోసమని ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీఎస్ఈ పాస్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ పేజ్లో మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ చెక్ బాక్స్లో అన్నిటినీ టిక్ పెట్టేసేయాలి తర్వాత అప్లై నో మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి అప్లికేషన్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో ఎస్ఎస్సీ టైపు రెగ్యులరా లేకపోతే మీరు సప్లిమెంటరీ రాసారా లేకపోతే సిబిఎస్ఈ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు అండ్ పాస్ అయిన ఇయరు అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా ఇక్కడ కోర్స్ గ్రూప్లో డిగ్రీ అకాడమిక్ అని పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దోస్తు ద్వారా చేసుకున్న వాళ్ళైతే లేదంటే అదర్ దెన్ డిగ్రీ అంటే పీజీ వాళ్ళు కావచ్చు ఇంటర్ వాళ్ళు కావచ్చు అదర్ దెన్ డిగ్రీ పెట్టాలి తర్వాత డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ ఫెచ్ అవుతాయి తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఆధార్లో నేమ్ ఎలా ఉంటే అలా టైప్ చేయాలి అలాగే ఆధార్ నెంబర్ని యూఐడిలో మళ్ళీ రీఎంటర్ కూడా చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ని హండ్రెడ్ లోపు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సో ఒకవేళ మీకు కేబీ ఎక్కువ అయితే ఎలా తక్కువ చేసుకోవాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వీలైతే చూసుకోండి దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి రిలీజన్ హిందూ ఆ ముస్లిమా అనేది పెట్టుకోవాలి తర్వాత క్యాస్ట్ ఏంటి తర్వాత సబ్ క్యాస్ట్ ఓకే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అండ్ మీరు విలేజా లేకపోతే సిటీ అనేది రూరల్ అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి కాకపోతే క్యాస్ట్ అనేది లేటెస్ట్ ఉంటే బెటరు లేకపోతే డీటెయిల్స్ ఫెచ్ కావు సో సిఎన్ ఇతో స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్ వేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి తర్వాత ఇన్కమ్ కూడా ఐసీ జీరో టూ అని ఉంటుంది అది వేసేసి గెట్ డీటెయిల్స్ కొట్టాలి అయితే ఇన్కమ్ వచ్చేసి ఏప్రిల్ తర్వాత అయి ఉండాలి లేకపోతే తీసుకోదు తర్వాత ఇక్కడ దోస్త్ ఐడి అనేది ఎంటర్ చేయాలి అంటే మీరు దోస్తు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉంటుంది ఐడి ఆ ఐడి వేయాలి ఓకే తర్వాత డీటెయిల్స్ మళ్ళీ ఫెచ్ అవుతాయి మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది అండ్ ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న నెంబర్ మీదేనా మీ ఫ్యామిలీ మెంబర్గా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేయాలి తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఈ స్కూల్ డీటెయిల్స్లో వచ్చేసి మీరు లాస్ట్ ఇప్పుడు డిగ్రీ కాబట్టి ఇంటర్ ఎక్కడ చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ మండలు అండ్ విలేజ్ తర్వాత మీరు చదివిన కాలేజ్ పేరు ఓకే ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్లో మీరు ఏం చేశారనేది అన్ని కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అయితే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో థర్టీ కేబి బిలో ఉండాలన్నమాట థర్టీ కేబీ అబో ఉంటే తీసుకోదు ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఆ పేజ్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అది కూడా హండ్రెడ్ కేబీ లోపల ఉండాలి స్టూడెంట్ ఇక్కడ మనం ఫోటో పెట్టింది థర్టీ కేబీ పైన ఉందని చెప్తుంది సో మనం సైజ్ తగ్గించుకొని మళ్ళీ అప్లోడ్ చేయాలి తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మన బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే అప్లోడ్ చేశామో ఆ బ్యాంక్ అకౌంట్ నేము బ్రాంచు అండ్ అకౌంట్ నెంబరు తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం స్టడీ డీటెయిల్స్ ఇచ్చాం కదా ఆ స్టడీ డీటెయిల్స్ ప్రకారం స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివాము అనేది మనం డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి అది కూడా హండ్రెడ్ కేబీ లోపల స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి సిక్స్త్ నుండి సెవెంత్ వరకు ఒక స్కూలు సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ తర్వాత ఎయిత్ నుండి టెన్త్ వరకు ఒక స్కూల్ మళ్ళీ దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ మీరు మధ్యలో స్టడీ ఒక సంవత్సరం ఆపేసిన రెండు రెండు సంవత్సరాలు ఆపేసినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనం గ్యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాట్ స్టడీడ్ అని పెట్టాలన్నమాట ఓకే ఆ గ్యాప్ సర్టిఫికేట్ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ వేసుకున్నా వేయకున్నా ప్రాబ్లం లేదు అండ్ ఎన్సీసీలో ఉంటే అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి తర్వాత పేరెంట్స్ ప్రొఫెషన్ ఏంటి అంటే మీ తల్లిదండ్రులు ఏం జాబ్ చేస్తారు జాబా ఏంటిది అనేది పెట్టుకోవాలి సో అగ్రికల్చర్ ఫార్మర్ అయితే అగ్రికల్చర్ లేబరా ఫార్మరా ఏదో ఒకటి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు డిగ్రీ కంటే ముందు ఏదైతే క్వాలిఫై అలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఇంటర్ చదివితే ఇంటర్ అని పెట్టాలి ఐటీ అయితే ఐటీ అని పెట్టాలి అండ్ మీ గ్రేడ్ ఎంత వచ్చింది మార్క్సా గ్రేడ్సా టోటల్ మార్క్స్ అన్ని మీకు వచ్చిన మార్క్స్ అన్ని అనేది ఇంటర్ చేస్తే పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకున్న కోర్సు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని అడుగుతుంది అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది మీకు స్టడీ సర్టిఫికేట్ కానీ బోనస్ సైడ్ సర్టిఫికేట్ కానీ ఇస్తారు కదా అందులో ఉంటుంది లేదా మీకు ఇచ్చే రూల్ నెంబర్ ఉంటుంది కదా అదే అడ్మిషన్ నెంబర్ కింద పనిచేస్తుంది ఓకే అండ్ కాలేజ్ జాయినింగ్ డేట్ మీకు ఇచ్చిన స్టడీ సర్టిఫికేట్లోనే ఈ జాయినింగ్ డేట్ కూడా ఉంటుంది లేదా మీ డిగ్రీ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది కదా దాంట్లో డేట్ అనేది మెన్షన్ చేస్తారు ఓకే తర్వాత ఇక్కడ డిస్టెన్స్ అంటే మీ ఇంటి నుండి అంటే మీరు ఉంటున్న రెసిడెన్స్ నుంచి వెళ్ళి మీకు కాలేజు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఆ కిలోమీటర్లు గల్లాంసం అనేది వేయాలి తర్వాత స్కాలర్షిప్ టైప్ వచ్చేసి డే స్కాలరు లేదా హాస్టల్ ఉంటుంది సో మీది డే స్కాలర్ చూపిస్తే డే స్కాలర్ పెట్టుకోవాలి సో అద అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ వచ్చేసి మీరు ఉంటున్న అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి డిస్ట్రిక్ మండలు విలేజ్ హౌస్ నెంబరు కోడ్ ఓకే మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ టిక్ మాక్ పెడితే ఆటోమేటిక్గా అవి కిందికి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి వేసుకోవాలి ఈమెయిల్ ఐడిని ఖచ్చితంగా వేయాలి మీది కానీ మీ బ్రదర్ది కానీ వేసేయండి తర్వాత ఇక్కడ కనిపించే వాడన్నిటికీ టిక్ మార్క్స్ పెట్టండి అండ్ ఎండింగ్లో ఇక్కడ అగ్రి అనేది ఉంటుంది అక్కడ కూడా టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ కనిపించే క్యాప్స్ అని యాజ్ టీజ్గా ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ చేయాలి సో ఇప్పుడు కొద్దిసేపు టైం తీసుకుంటుంది అప్లోడ్ అవుతాయి డాక్యుమెంట్స్ తర్వాత మనకి ఇలా పేజ్ అనేది వస్తుంది అంటే మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాలి ఓకే దట్స్ ఇట్ ఇప్పుడు మనకి అప్లికేషను ప్లస్ అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రెండింటిని ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ ప్లస్ అక్నాలజ్మెంట్ రెండు ప్రింట్లు తీసుకొని ఒక ప్రింట్ కాలేజీలో వేయాలి ఒక ప్రింట్ మీ దగ్గర పెట్టుకోవాలి సో ఈ విధంగా డిగ్రీ చదువుకునేవారు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అలాగే రిన్యూవల్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో చూడండి అందరికీ సేమ్ ఉంటుంది సో అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ